బాధపడ్డారు. చివరికి బాధితుని కిందకు దించి తిరిగి కోవిడ్ వార్డుకు తరలించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలందే వరకు ఎలాంటి బుకింగ్స్ తీసుకోవద్దని డీజీసీఏ ఎయిర్లైన్స్ సంస్థలకు సూచించింది. కార్యకలాపాలను ప్రారంభించడానికి తగినంత ముందుగానే ప్రభుత్వం ఎయిర్లైన్స్ సంస్థలకు సమాచారం ఇస్తుందని తెలిపింది. మరోవైపు విమాన సర్వీసుల ప్రారంభం విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్. లాక్డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఓ స్వామీజీని కలిసేందుకు వెళ్లారు ఛత్తీస్గఢ్ మంత్రి కవాసి లక్మా. కాన్వాయ్ వెంటేసుకుని రాయ్పూర్ నుంచి బయలుదేరి మూడు జిల్లాలు దాటి రాయ్గఢ్లో బాబా సత్యనారాయణని కలిశారు. రాయ్పూర్లో బోర్ కొడుతుండటంతో అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడని మంత్రి తెలిపారు. కసార్గోడ్ జిల్లాలో కేరళ ప్రభుత్వం అనుసరించిన కంటైన్మెంట్ విధానంపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాలో వ్యాధి కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు అక్కడ అధికంగా ఉండడం, వారు వివిధ మార్గాల్లో స్వస్థలాలకు చేరుకోవడం, ప్రత్యేక ఆరోగ్య వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వంటి అనేక సవాళ్లు ప్రభుత్వం అధిగమించిందని కితాబిచ్చారు. అనుమానితుల జాడ కనిపెట్టడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైందని తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ల్యాప్టాప్లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. నేటి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు కాని వస్తువులను ఈ కామర్స్ కంపెనీలు విక్రయించడానికి లేదని స్పష్టం చేసింది. ఈ కామర్స్ విక్రయదారులు ఉపయోగించే వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు లేకుండా పెట్రోల్ బంక్ వచ్చే వారికి పెట్రోల్ విక్రయించమని స్పష్టం చేసింది. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారి రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. దేశంలో పెట్రోల్ విక్రయాలు భారీగా పడిపోయాయని, ప్రస్తుతం 10% మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయని అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. విమాన సర్వీసులపై కరోనా వైరస్ పెను ప్రభావాన్ని చూపింది. ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. లాక్డౌన్ కు ముందు, తరువాత యూరోప్ లో విమాన సర్వీసులు ఎలా తిరిగేవో తెలిపేలా యూరోప్ విమాన ట్రాఫిక్ నియంత్రణ సంస్థ ఒక యానిమేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం యూరోప్ లో 90% విమాన సర్వీసులు నిలిచిపోగా కార్గో సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాలు వ్యవహరించిన తీరుపై స్వతంత్ర సమీక్ష అవసరమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. వుహాన్ నగరంలో తొలుత బయటపడ్డట్టుగా భావిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనే సమయంలో చైనాపై వస్తున్న ఆరోపణలను సమర్థిస్తున్నట్టు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ తెలిపారు. యూరప్ ను కరోనా వైరస్ వణికించేస్తోంది. స్పెయిన్ లో 24 గంటల్లో 410 మంది మృతి చెందారు. అయితే మార్చి 22 నుంచి స్పెయిన్ లో సంభవించిన మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువేనని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా వల్ల 20,000 మంది మృతి చెందారు. ఆదివారం కొత్తగా 4,218 కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 195,944 చేరింది. ప్రస్తుత గణాంకాలు వైరస్ పై పోరులో స్పెయిన్ సరైన దారిలోనే వెళుతోందన్న దానికి సంకేతమని స్పెయిన్ వైద్య ఆరోగ్య అధికార ప్రతినిధి తెలియజేశారు.